ఎగ్ గాని. దీన్ని తయారు చేయడానికి ముందుగా 3 కోడిగుడ్లని ఉప్పు వేసి బీట్ చేసుకోండి. తర్వాత పాన్ లో కొంచెం వెన్న వేసి ఉల్లిపాయలు అలాగే బీట్ చేసిన కోడిగుడ్లని వేసి స్క్రాంబుల్ లా చేసుకోండి. పొరిటలా అయిన తర్వాత మిరియాల పొడి కూడా దానిపైన వేసి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్ లో మరికొంచెం నూనె వేసి వేడెక్కిన తర్వాత తాలింపుకి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి పల్లీలు కూడా వేసి చక్కగా రోస్ట్ చేసుకోండి. పల్లీలు మంచి రంగు వచ్చిన తర్వాత అందులో కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన అల్లం టమాటాలు కూడా వేసి పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు మురుమరాల్లో నీళ్లు పోసి ఒక్క నిమిషం సోక్ చేసి దాన్ని మన వాక్ లో వేసుకోండి. టాస్ చేసుకుంటూ దానిపై ఉప్పు కారపొడి పుట్నాల పొడి సాంబార్ పొడి వేసి టాస్ చేయండి. చివరిగా ముందుగానే తయారు చేసుకున్న కోడిగుడ్డు పొరిటె కూడా వేసి కొత్తిమీర వేసి వేడి వేడిగా వడ్డించుకోండి.